ఆనందే మందిపై రాజకీయ రగడ కొనసాగుతుంది. మాజీ మంత్రి సోమిరెడ్డి, ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డిల మధ్య వారు నడుస్తుంది. శశ్రిత టెక్నాలజీ తయారు చేసిన వెబ్సైట్ ద్వారా మందు అమ్ముకుని కోట్లు గడించాలని కాకని చూస్తున్నారని సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో శశ్రిత టెక్నాలజీ ఎండి నర్మదా రెడ్డి సోమిరెడ్డిపై కేసు పెట్టారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అసలు నర్మదా రెడ్డి కేసు ఎందుకు పెట్టారు, కేసులో ఏముంది, ఈ అంశంపై నర్మదా రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆనందయ్య ఆయుర్వేద మందు రాజకీయ రగడగా మారిపోయింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గం అనే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో శేస్త్రిత టెక్నాలజీస్ అనే ఒక వెబ్సైట్ రూపొందించినటువంటి సంస్థ తాజాగా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కృష్ణాపట్నం పోర్టులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద దాదాపు 4 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఈ కేసులు పెట్టినటువంటి శేస్త్రిత సంబంధించినటువంటి ఎండి నర్మదా రెడ్డి మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఇవాళ ఆనందయ్య మందు అనేది దేశవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు వచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద మీరు కృష్ణాపట్నం పోర్టులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టారు? కేసు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా గురించి అటంటే అటు వాగాడు. ఆయన అటంటే అటు మాట్లాడాడు. దానికి మా యాజ్ అన్ ఎండి ఆఫ్ దిస్ కంపెనీ ఐ హ్యావ్ టు రెస్పాండ్ టు ఇట్. సో ఆయన ఎక్స్ మినిస్టర్ అయితే ఆయన ఏమన్నా చట్ట పరిధిలో ఆయన ఏమన్నా ఎగ్జంప్షన్లు ఏం కాదు. సో వీ హావ్ ఫైల్డ్ ఎ కేస్ అగెన్స్ట్ హిమ్. అంటే మీరు కేసు పెట్టారు, ఓకే. అయితే కేసు పెట్టడానికి గల కారణాల్లో తీసుకుంటే, ఏదైతే వెబ్సైట్ స్టార్ట్ చేసి వెబ్సైట్లో ధరలు పెట్టారు, వెబ్సైట్ ద్వారా ప్రజలకి మందు ఇవ్వాలనుకున్నారు, దీంట్లో అంతా భారీ ఎత్తున నగదు కుంభకోణం కూడా జరుగుతుంది అని చెప్పి సోమిరెడ్డి అన్నారు. దీనికి మీరేమంటారు? బ్రదర్, అండర్ డెవలప్మెంట్ అప్లికేషన్, అండర్ డెవలప్మెంట్, ఇంకా లాంచ్ కాలేదు, ఇంకా 5% ఉంది. 3 రోజుల నుంచి ఆయన చేసిన ఉక్కిష్టాలకి మన రాంగ్ పబ్లిసిటీ వల్ల మా వర్క్ కూడా ఆగిపోయింది. మాకు మేము 10 రోజుల నుంచి నిద్రపోకుండా కష్టపడుతుంటే సోమవారం రోజు గిఫ్ట్గా అందించాలనుకున్నాం దాన్ని. ఈ లోపల ఇదంతా చేసి రప్చర్ చేసి పని జరగనికుండా చేశారు. అమౌంట్లు అక్కడ పెట్టింది టెస్టింగ్ కోసమే. యాక్చువల్ అమౌంట్స్ కూడా పెడతారు. యాక్చువల్ అమౌంట్స్ అంటే ముందు మాత్రం ఫ్రీగానే ఉంటుంది, కాకపోతే మిగతా షిప్మెంట్కి వాటికి ప్యాకింగ్కి కావాల్సిన అమౌంట్లు ఖచ్చితంగా పబ్లిక్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అటు కలెక్ట్ చేయాల్సి వస్తే అమౌంట్లు ఉంటాయి. లేదు, సోమిరెడ్డి లాంటి వాళ్ళు, మహానుభావులు, పెద్ద మనసు ఉండేవాళ్ళు, దేశాన్ని ఉద్ధరించేవాళ్ళు, రాష్ట్రాన్ని ఉద్ధరించేవాళ్ళు ఏమన్నా పెట్టుబడి పెట్టి ఆయన కానీ ఇచ్చే పని అయితే బ్రహ్మాండంగా గొప్పగా ప్రతి ఇంటికి మందును సరఫరా చేస్తాము. ఆయనకి దమ్ము ఉంటే ఆ మాట చెప్పమానండి. అంటే ఈ మీరు వెబ్సైట్ అయితే తయారు చేశారు శేషిత్ర టెక్నాలజీస్ నుంచి, ఈ వెబ్సైట్ తయారు చేసే ముందు ప్రభుత్వం నుంచి కానీ లేదా ఆనందయ్య నుంచి కలవడం కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఏమన్నా తయారు చేస్తారా, మీరు సొంతంగా రూపొందించారు? ఆనందయ్య గారు ముందు తయారు చేసేటప్పుడు ప్రభుత్వం దగ్గర కానీ లేకపోతే అధికారుల దగ్గర నుంచి కానీ పర్మిషన్ తీసుకొని ముందు తయారు చేయలేదు. ఆయన 10 మందికి మంచి జరగాలని ఆయన ముందు తయారు చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ముందు తయారు చేశారో అదే ఉద్దేశంతో మేము కూడా 10 మందికి పనిచేందుకు ఎవరు పర్మిషన్ లేకుండా మేమే సొంతంగా తయారు చేసాము. సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మేము ముందు తయారు చేసాము. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా చంద్రమోహన్ రెడ్డి గారు నోటుకు వచ్చినట్టు హైదరాబాద్ నుంచి కారు వేసుకుని వచ్చి ఇక్కడ ఆయన నోటుకు వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. సోమిరెడ్డి ఆరోపణల్లో ఒక ప్రధాన అంశం ఏదైతే శేషిత టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ఎండీలు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, భారీ మొత్తంలో అవినీతి జరుగుతుంది అని ఆరోపణలు ఉన్నారు. అవునండి, మేము వైసీపీ అభిమానులమి, వైసీపీ అభిమానులు. నేనేమన్నా నాయకుడినా? ఆయన నేను వైసీపీ నాయకుడు అన్నాడు. నేను ఎక్కడి నుంచైనా పోటీ చేశానా? నేను ఎక్కడ నాయకుడిని? నేను వైసీపీ అభిమానిని, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని. అభిమాని అయితే చేయకూడదా? మంచి పనులు చేయకూడదా? ఇది ఎక్కడ నీతి? ఇటు ఏమన్నా టీడీపీ రాజ్యాంగంలో ఏమన్నా రాసుకున్నారా? వాళ్ళ సొంత రాజ్యాంగంలో వాళ్ళ ఇష్టానికి మాట్లాడేదానికి వాళ్ళకి నోరు ఉందని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దే ఆర్ ఆల్ బాకింగ్ డాగ్స్. అయితే ఫైనల్గా ఒక విషయం, ఏదైతే మీరు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు సిటీలో శేషిత టెక్నాలజీ కంపెనీ ఉంది, అయితే మీరు కృష్ణాపట్నం పోర్టులోని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చు? నేను ఒక సామాన్యుణ్ణి, మనకు అంత పలుకుబడి ఉండదు, ఆయనకున్నంత పలుకుబడి ఉండదు. మేము ఇక్కడ నుంచి ఆయన ఎక్స్ మినిస్టర్ గారి మీద కేసు అని చెప్పి మేము వెళ్ళిన వెంటనే అక్కడ మాకు ఎవరు స్పందించలేదు. మీరు ఎక్కడ చూశారన్నారు, మేము పలాన దగ్గర చూసామన్నారు. అటైతే మా జ్యుడిషియక్షన్ కాదు, మీరు అక్కడ పెట్టండి అన్నారు. అక్కడ కూడా పోయి మేము చాలా టైం అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఉండి కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు చాలా గొప్పగా స్వీకరించి కేసు పెట్టించుకున్నారు. కేసు పెట్టించుకుని ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చారు.
ఓవరాల్గా తీసుకుంటే ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో వేలు పెట్టడం, మా సంస్థకు సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం వల్లే మేము కేసు పెట్టాం. పైపెచ్చు మేము పెట్టినటువంటి వెబ్సైట్లో పూర్తిగా కూడా ఉన్నటువంటి అనేక అంశాలను కూడా దొంగతనం చేశాడు అని చెప్పి కూడా శేషిత టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ఎండి నరేంద్ర రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, రాజ్ న్యూస్, నెల్లూరు నుంచి.